హాయ్ ఎవరు సెలవు ఉన్నారు అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఫ్రీ గ్యాస్ కనెక్షన్లు మళ్ళీ ఇస్తున్నారు. మొత్తం 5 కోట్ల మంది మహిళలకైతే ఈ ఉచిత గ్యాస్ కనెక్షన్లు అయితే ఇవ్వనున్నారు. అయితే ఎవరికి ఇస్తారు ఏంటి అనేది పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 10 ఆగస్టున ఉజ్వల యోజన 2వ దశను ఉత్తరప్రదేశ్లో మహోబాలో ప్రారంభిస్తారు, అంటే రేపే ప్రారంభిస్తారన్నమాట. ఈ సందర్భంగా పేదరిక రేఖకు దిగువన ఉన్న మహిళలకు ఎల్పిజి గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేస్తారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పిఎంయువై పథకం లబ్ధిదారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడనున్నారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని 2016లో ప్రారంభించారు. ఆ సమయంలో 5 కోట్ల బీపీఎల్ కుటుంబాలకు చెందిన మహిళలకు ఎల్పిజి కనెక్షన్లను అందించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అనంతరం ఏప్రిల్ 2018లో ఈ పథకం విస్తరించారు. మరో 7 వర్గాల వారికి ఎస్సీ ఎస్టీ పిఎంఏవై ఏఏవై అత్యంత వెనుకబడిన తరగతుల టీ తోట అటవీ నివాసులు ద్వీపవాసులకు అవకాశం కల్పించారు. అలాగే దీని లక్ష్యం 8 కోట్ల ఎల్పిజి కనెక్షన్లకు సవరించారు. షెడ్యూల్ చేసిన తేదీకి 7 నెలల ముందుగానే, అంటే 2019 ఆగస్టులో ఈ లక్ష్యం అయితే సాధించడం అయితే జరిగింది. ఎవరు ఈ సదుపాయాన్ని పొందవచ్చు? ఉజ్వల 2.0 కింద ఉచిత ఎల్పిజి కనెక్షన్తో పాటు లబ్ధిదారులకు మొదటి రీఫిల్ హాట్ ప్లేట్ అందిస్తారు. అలాగే దీనిలో నమోదు ప్రక్రియకు కనీస పత్రాలు అవసరం. ఉజ్వల 2.0లో వలసదారులు రేషన్ కార్డు, నివాస ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సిన అవసరం అయితే లేదు. ప్రధానమంత్రి కలను సాకారం చేయడానికి ఉజ్వల 2.0 సహాయపడుతుంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్లో పిఎంయువై పథకం కింద 1 కోటి అదనపు ఎల్పిజి కనెక్షన్లను కేంద్రం ప్రకటించింది. ఈ అదనపు కనెక్షన్లను పిఎంయువై మొదటి దశ కింద కవర్ చేయలేని తక్కువ ఆదాయ కుటుంబాలకు అందించడానికి లక్ష్యంగా పెట్టుకున్నారు. సో ఫ్రెండ్స్, మీరు ఏం చేస్తారంటే, మీ దగ్గరలోని గ్యాస్ ఏజెన్సీ ఆఫీస్ ఉంటుంది కదా, ఆఫీస్కి వెళ్ళి మీరైతే ఉజ్వల యోజన ఫ్రీ గ్యాస్ కోసం అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు వెళ్ళి మీ ఏదైతే గ్యాస్ ఏజెన్సీ ఉంటుందో అక్కడికి వెళ్ళి అయితే అప్లై చేసుకోండి.